ఒక మనిషి భయపడుతున్నాడు, ఒక యజమానుడు, ఒక యజమానురాలు భయపడుతున్నారంటే ఆ ఒక్కరికే నష్టం కాదు, ఆ రాజ్యానికే నష్టం. కనుక ప్రతి వారు కూడా నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదంటారా? చూడండి, ఇప్పుడు మనసు నిలుపుకొని చేస్తున్నటువంటి పని ఏంటంటే ఉపవాస దినాన్ని ఏం చేశాడు? ప్రకటించాడు, ఆచరించాలని చెప్పాడు. యూదా వారలారా, మనకు ఒక గొప్ప సైన్యం నలుదిక్కల నుండి వస్తుంది, ఇదిగో మనం ఉపవాసం పాటించడానికి రండి అనగానే, ఇప్పుడు మనం పిలిపించినాం అనుకోండి, ఎంతమంది వస్తారండి ఉపవాస ప్రార్థన చెప్పండి? అయ్యా నాలుగు ముఖాలు ఉంటాయి, ఏమైనా స్థలాలైన ఆంటీ, ఇప్పుడెప్పుడే వృద్ధాప్యంలో వెళ్తున్నాం మేము, అమృతమ్మ యంగ్ అండ్ డైనమిక్ మన సంఘంలో యవనస్తురాలు అమృతమ్మ ఉరికి ఉరికి వస్తుంది గోడలు పట్టుకొని. ఏ నాలుగు ముఖాలు ఉంటాయి? ఏ యుద్ధాలు మీకు లేవా? పరిస్థితులు మీకు కావా? ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనది లేదా? యూదా వారందరూ కూడా ఎక్కడి నుంచి అండి? యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చేసారట అండి. సేవ తొలి దినాలలో అయితే నిజంగా ఎన్ని ఉపవాస ప్రార్థన జరిగేటో ఈరోజు వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఆపరించింది. సంఘంతో చాలా ఉపవాసం చేసామండి, చాలా ఉపవాసం చేశారు. ఒక్కోసారి ఎండ అనక వాన అనక సరైనటువంటి సదుపాయం లేకపోయినా, ఒకసారి అయితే మేము ఉపవాస దినం 3 దినాలు ప్రతిష్ఠించుకున్నాం సంఘంతో పాటు. కంప్లీట్గా ఆ 4-5 రోజులు ఏకదాటిగా విడవకుండా వర్షం కొడుతుంది. అయ్యో ఎవరు వస్తారో రారో అని భయపడ్డాం, కానీ అందరూ వచ్చిన దేవునికి స్తోత్రం కాలేదు కాక. ఎవరు పోలేదు, ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాళ్ళని తెలుసు అంటే నిజంగా ఆ రోజులు గుర్తుకొస్తుంటే అది ఎందుకు ఇప్పుడు చేయలేకపోతున్నాం సంఘంతో అనే ఒక బాధ. ఎందుకంటే మేము దేవునితో గడపగలుగుతున్నాం, కానీ యెహోషాపాతు పిలుపునిచ్చినప్పుడు ఏ విధంగా సంఘం అంతా కూడా అక్కడ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా రావాల్సినటువంటి బాధ్యత వారికి లేదంటారా? చూడండి, ఒకవేళ రాజు పడిపోతే, ఒకవేళ రాజు మీద దాడి జరిగితే ఆ రాజ్యం అంతా కూడా నష్టపోతుంది, శత్రు సైన్యంలోనికి వెళ్ళిపోతుంది అన్నటువంటి ఆ భారము భయము అక్కడున్న ప్రజలందరికీ వచ్చింది. కాబట్టి నైతికంగా ఉపవాస దినము చాటించగానే వాళ్ళు ఏం చేశారంటండి, ఆ పట్టణంలో ఉన్న వారందరూ వచ్చారండి. దేవునికి స్తోత్రం. చదవండి ఒక మాట. చూడండి పిల్లలు కదా, నినేవే పట్టణం అయితే పశువులు కూడా ఉపవాసం ఉన్నాయంటండి. అయ్యా ఇక్కడ కూడా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, కానీ నువ్వు మారకపోతే ప్రపంచంలో ఎవడు దీవించబడడం అసాధ్యమండి. ఇక్కడ యూదా పట్టణం అన్నిటిలో శిశువులతో పాటు దేవుని మందిరానికి రావాలి. మేము ఇక్కడ ఉపవాస దినం పాటించిన సమయాలు ఎట్లుండాలంటే, ఒక కమిట్మెంట్ ఉండేది ఏంటంటే, మనము 12 గంటలు ఒక శనివారము కదా, శనివారం ఒక 2వ శనివారం ఎంపిక చేసుకొని 12 గంటలు దేవునితో గడుపుదాం. ఉదయం 5 నుంచి 6 ప్రార్థన స్టార్ట్ అవుతుంది, మేము స్టార్ట్ చేస్తాం అక్కడక్కడ తీసుకోండి. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ షార్ప్ 10:00 రావాలంటే 10:00 ఇక్కడ ఉండేవాళ్ళు. 10 to 3 వరకు ప్రేయర్లు కంటిన్యూషన్గా ఉండేది, వాక్యం ధ్యానించేది, ఎవరైనా సేవకులను పిలిపించి వాక్యం చెప్పించేది. ఆ 3 తర్వాత ఇక్కడనే పండుకొని మీరు ఏదన్నా మూల చూసుకొని వాక్యం వినండి, ఎక్కడ ఎక్కడక్కడ మీరు సెట్ అయిపోవాలని చెప్పేసి చెబుతూ ఉండేవాళ్ళం. అందరూ ఒక మూల కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చునే వాళ్ళు కాదండి. వాళ్ళు ఏం చేశారో తెలుసండి, వాళ్ళు ప్రార్థన చేయడానికి ఆయా ప్లేసులలో సెట్ అయిపోయేవాళ్ళట అండి. అక్కడక్కడ కూర్చొని ఆ మూలకొకరు ఈ మూలకొకరు, నేనైతే ఇక్కడనే ఒక బెడ్ వేసుకొని ఒక మెత్త వేసుకొని పడుకొని ఇక్కడనే ప్రార్థన చేసుకొని పాసరమ్మ నేను అక్కడ వేసుకొని పడుకొనేసి కొంచెంసేపు అయినాక లేచి మళ్ళా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 6 నుంచి 9 వరకు మళ్ళా ప్రార్థన చేయడం ప్రారంభం చేసేవాళ్ళు. అట్లా మళ్ళీ లాస్ట్ ఎండింగ్ ఎప్పుడంటే 1 to 2, 12 నుంచి 1 లోపల ముగించి మళ్ళీ ఆదివారం ప్రార్థన కొరకు సిద్ధపడుతూ ఉండాలి. ఆదివారం మళ్ళీ 5 గంటలకి లేచి మళ్ళీ ప్రార్థన, అట్లా ఈ ప్రక్రియ జరిగినటువంటి సందర్భాలు మేము చూసామండి. ఇది మా సేవ ప్రారంభంలో జరిగినటువంటి విషయాలు. ఎప్పుడైతే ఇవి చేస్తున్నామో సంఘం యొక్క ఆ ఎదుగుదల అప్పుడు మేము చూడలే, చాలా కొద్ది మందిగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయడం ప్రారంభం చేసామరండి, ఇక ఎదుగుదల సంఘంలో మేము చూస్తున్నప్పుడు అనేకులు కొత్త వారు దేవుని సన్నిధికి రావడం ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా మేము ఆశ్చర్యపోయాం. దేవునికి స్తోత్రం కలుగు గాక. ఎప్పుడో చేసినటువంటి ఉపవాస ప్రార్థనల ప్రతిఫలాలు ఇప్పుడు చూస్తున్నాం మేము, ఇప్పుడు ఆ విజయాలు చూస్తున్నాం. చిన్న ప్రార్థనకు దేవుడు గొప్ప విజయాలు ఇస్తున్నాడు. ఆ రోజు గంటలు ప్రార్థనలో నానబెట్టుకోవడానికి కూర్చునే వాళ్ళం, సమయం ఇచ్చేవాళ్ళం. వేరే ఏం లేదు, స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పడేసేది సెల్, అయితే సెల్ ముట్టకపోయేది.
సెల్లు పక్కకు పడేసి దేవుంటులారా. ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఈరోజు మన జీవితంలో ఇలాంటి భయాలు తొలగిపోవాలంటే యెహోషాపాత్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అందుకు యెహోషాపాత్ భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు ఏం చేశాడండి, మనసు నిలుపుకున్నాడంటే